తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి గురించి పొగుడుతున్నప్పుడు, వారి చరిత్ర చెబుతున్నప్పుడు కొంత బాధ, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగింది. నేనైతే స్వయంగా నాకు అట్లా ఫీల్ అయ్యాను. కారణం ఏమిటంటే, నందమూరి తారక రామారావు గారు పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటి వ్యక్తి. 100 సంవత్సరాలు బతకపోయినా 73 సంవత్సరాలకు మాత్రం చనిపోయేటటువంటి పరిస్థితి లేదు. నేను ఇవాళ్ళే చూశా, నందమూరి తారక రామారావు గారి మీద రాసినటువంటి ఒక పుస్తకాన్ని రామచంద్రమూర్తి గారు ఆవిష్కరిస్తుంటే, ఆ సందర్భంలో జస్టిస్ చలమేశ్వర్ గారు, నందమూరి తారక రామారావు గారితో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి, వారు ఒక మాట చెప్పారు. పత్రికలు చూశా నేను. ఎన్టి రామారావు గారు 85 సంవత్సరాలు బతుకుతానని అనుకున్నాడని, చివరి 4 సంవత్సరాలు తన స్వగ్రామంలో కట్టినటువంటి సొంత ఇంట్లో గడపాలని అనుకున్నాడని, అంటే ఆయనే 85 సంవత్సరాలు బతుకుతాను అనేటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు 73 సంవత్సరాలకి మరణించాడు? కారణం అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇవాళ వస్తున్నటువంటి కుర్రవాళ్ళకి తెలియకపోవచ్చు, 73 సంవత్సరాలకే ఆయన చనిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారి పదవీ దాహం వల్ల ఆయన దగ్గర నుంచి పదవి లాక్కుని చిత్రహింసలు మానసికంగా చేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో కక్షతో నన్ను ద్రోహం చేశారు, అన్యాయం చేశారు అనే బాధతో ఆయన గుండాకి మరణించాడు. ఆయన మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఇంటర్వ్యూస్ ఒకసారి చూస్తే, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ విధంగా మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఔరంగజేబుతో పోల్చాడు, నా అల్లుడు కాదు ఇతను, నన్ను ద్రోహం చేసినటువంటి వ్యక్తి, రాజ్యాధికారం కావాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారం మీద దాహం తప్ప అని చాలా స్పష్టంగా చెప్పి మరణించినటువంటి వ్యక్తి. ఆయన శత జయంతి సందర్భంగా ఎంత పొగుడుతున్నారండి, భయంకరంగా పొగిడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏంటంటే సింపుల్, ఇట్ ఈస్ మార్కెటింగ్.